ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమిని ఎరువాక పున్నమి, ఎరువాక పౌర్ణమి అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు, బాధలు, దోషాలు తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది, రాజయోగం పడుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలో తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతను బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్లు కూడా తెలియచేశారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపల నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మను ఇచ్చింది, ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమం లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కాని వసంతుడు దైవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు. వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాలు చాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవు ఇవ్వండి అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ అబ్బాయి బీదవాడిగా మారిపోతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతను రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కష్టంగా పెళ్ళాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఈ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేష్టు అయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడు. ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని, బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయనా, అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ వాళ్ల రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అనేది వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరకుండా చేస్తుంది. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతనికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది
దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్లాడు వసంతుడు. ఎందరో పండితుల్ని కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మరాసన రాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు. కాని అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం, బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని, అది ఎవరితరమూ కాదని. అలా అతను అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికే గురువుగారి పిల్లలకు 25 ఏళ్లు వచ్చేశాయి. వసంతుడికి వాళ్లు ఎలా ఉన్నారో చూడాలి అనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు. అతను ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని. గురువుగారి కుమార్తె పేరు వసంతసేన. ఆమె దగ్గర్లోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు. వసంతుణ్ణి చూడగాని అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎక్కడ చూసినా విలే తాండవం చేస్తున్నా కటిక దారిద్రం. ఇది శంకరుడి పరిస్థితి. దీంతో వసంతుడు ఇలా అన్నాడు, తమ్ముడు నువ్వు బాధపడకు, ఇప్పటినుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దానికి సరే అన్నాడు శంకరుడు. అన్నయ్యా, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు వసంతుడు, ముందు ఆ ఆవును తోలుకుని పట్నానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుణ్ణి అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సెంత దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక దలాలి దగ్గరకు వెళ్లి ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు. తర్వాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగాని ఆ సరుకులతో వంట చేయించాడు. శంకరుడి భార్యా పిల్లలు ఆవురావురమంటూ ఆకలి తీర్చుకున్నారు. తరువాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు. దీంతో శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు, అన్నయ్యా, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చైపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, పొద్దునికి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక్కే ఆవు అని బ్రహ్మరాసిన రాత. పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్లి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ్నుంచి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తరువాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్లి వసంతసేనని కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుణ్ణి చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా, నేను మహాపాపిని, ఈ పాప పంకిలంలో కూలిపోయాను, మీలాంటి ఉన్నతుణ్ణి చూడ్డానికి నాకు అర్హత లేదు అని బావురమ్మంది. దానికి వసంతుడు, ఊరుకో చెల్లి ఊరుకో, ఈ పాప పంకిల నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెబుతాను, ఇక ఇవాటి నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆమెను ఓదార్చాడు. దానికి సరే అంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 100,000 వరహాలు చెల్లించాల్సిందే, 100,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని,
అక్కడ ఉన్న వసంత సేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. దానికి ఆశ్చర్యపోతూ అవ్వా, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విడులు వచ్చి లక్ష వరహాలు అనగాని వెనుతిరిగి వెళ్లిపోయారు. అది వాళ్లు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్లాడు. ఆ మరుసటి రోజురాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకుండా వసంత సేనకు దగ్గరకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతిజీవి నుదుట తల రాసేది బ్రహ్మే. అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతిజీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుణ్ణి చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. దానికి మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మధుర దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. దాంతో సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏం వరం కావాలో కోరుకోమంది. దానికి అశ్వపతి, అమ్మా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు. కానీ సావిత్రీదేవి, రాజా, నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరాన్ని ఇచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మా, నిన్ను భక్తితో సేవించాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడగగా దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవుడితో చర్చించాను, ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞను నేను తిరస్కరించలేను, కానీ నీకు కలిగిన పుత్రిక కారణంగా నీకు 100 మంది కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది అమ్మా. ఇలా గడిచిన కొన్ని రోజులకు అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అనే పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు అశ్వపతి. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్ని తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుని అసలు పేరు జితాసుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ప్రఖ్యాతిని పొందాడు. అతని తండ్రి ద్యుమక్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకుని బాల్యాసమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతుడిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఒకనొకసారి నారదుడు మంత్రదేశానికి విచ్చేశాడు. అప్పుడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం 1 సంవత్సరం కాలమేనని అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కానీ దృఢ నిశ్చయంతో సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధిస్తాడు. తరువాత నారదుడు సావిత్రి తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోతాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్య ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమ వాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నా
మనసులో నారదుని మాటలు మన్నం చేసుకుంటూనే ఉంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలో పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోంచేసి వ్రత సమాప్తి చేసింది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగాని తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వింటే నడుస్తూ ఉన్నా సావిత్రి, అతను చూపుతున్నా వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మైషువు గంటలు గనగనమని మోగగా పాసహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టుకుని లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యం సైతం సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తన్ని చూసి కూడా చలించని ఆమెతో యముడు ఇలా అన్నాడు, అమ్మా సావిత్రి, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైనా తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు ఇలా పలికాడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకు అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని ప్రసాదించమని కోరుకుంది. అప్పుడు యముడు సరే అని ఆ వరాన్ని ప్రసాదించాడు. అయినా సావిత్రి యముణ్ణి అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు మళ్ళీ ఇలా పలికాడు, అమ్మా సావిత్రి, మొండితనం మాని మరలిపో, అలాగే మరొక వరం ఇస్తాను, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగాని సావిత్రి ఇలా కోరుకుంది, తన పుట్టింటికి వారసులు కావాలని కోరుకుంది. దీంతో ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అప్పుడు సావిత్రి పట్టు వదలక యముణ్ణి అనుసరిస్తూ ఉంది. అప్పుడు సావిత్రి యముణ్ణి చూసి ఇలా పలికింది, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులు అయ్యాము కదా అని పలికింది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక వరమిస్తాను అడుగు అన్నాడు. అప్పుడు సావిత్రి, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు, కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి వారిద్దరినీ దీవించాడు. ఇది వట సావిత్రి వ్రత కథ. కనుక ఓ ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి మాదిరిగానే సకల శుభాలు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అభిమన్యుడు సుభద్ర అర్జునుల కుమారుడు, భారత యుద్ధ వీరుల్లో చెప్పుకోదగినవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మ వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి గౌరవ నాయకులందరినీ గడగడలాడించిన మహావీరుడు. కానీ అతను అధర్మ యుద్ధంలో నేలకి ఒరిగిపోయాడు, చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించాడు.
అతని ఉద్దేశం ఏంటి అంటే పాండవ వంశాన్ని నిశ్శేషంగా నిర్మూలించాలి అని. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువుని వేధించడంతో ఉత్తర కృష్ణుణ్ణి శరణు వేడింది. తన బిడ్డను బతికించమని ప్రాధేయపడింది. అప్పుడు కృష్ణుడు అభయాన్ని ప్రసాదించాడు. తన యోగమాయను ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ఆ యోగమాయ గదాయుధాన్ని తిప్పుతూ బ్రహ్మశిరో నామకాస్త్ర ప్రభావాన్ని అనుక్షణం అడ్డుకోసాగింది. ఉత్తర గర్భస్థ శిశువును కాపాడడం మొదలుపెట్టింది. ఇదంతా గర్భస్థ శిశువు గమనిస్తూనే ఉన్నాడు. అతను ఇలా అనుకున్నాడు, ఎవరీ బుడతడు గదాయుధాన్ని ఎందుకు చేపట్టాడు, ఎందుకు నన్ను కాపాడుతున్నాడు అంటూ పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆ పరీక్షలోనే 9 నెలలు నిండిపోయాయి. అప్పుడు ఆ బుడతడు అదృశ్యమయ్యాడు. ఉత్తర ప్రసవించింది. తేజస్శాలి అయిన పరీక్షిత్తు జన్మించాడు. గర్భంలోనే పలు ప్రశ్నలను సంధిస్తూ పరీక్షించిన కారణంగా పరీక్షిత్తు అన్న పేరు అతనికి సార్థకమైంది. ధర్మరాజు మనవడైన పరీక్షిత్తుణ్ణి చూసి ఎంతగానో ఉప్పొంగిపోయాడు. ఆ సందర్భంలో ధర్మరాజు అనేక దాన ధర్మాలు చేశాడు. జ్యోతిష్యుడు రప్పించి పరీక్షితుడి జాతకాన్ని పరీక్షించమని కోరాడు. జ్యోతిష్కులు పరీక్షితుడి జాతకాన్ని చూసి ఇలా చెప్పారు, రాజా, ఇతను పరమ భాగవోత్తముడు, ప్రపంచ ప్రసిద్ధి అవుతాడు అనగాని ఆ మాటలకు ధర్మరాజు ఎంతగానో ఆనందించాడు. ఇంకా వినండి మహారాజా, ఈ పరీక్షిత్తు మహాభక్తుడై నీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు. ఇక్ష్వాకుల ప్రజలను కంటికి రెప్పలా కాపాడతాడు. శ్రీరాముడిలా పుణ్యపురుషుడు అవుతాడు. శివచక్రవర్తిలా మహాదాత అవుతాడు. పరాక్రమంలో సాటిలేని వాడై అనేక అశ్వమేధాలు చేస్తాడు. సుఖయోగితో తత్వోపదేశం పొంది గంగానదిలో దేహాన్ని విడిచి చివరికి విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని పలికారు పండితులు. తరువాత పరీక్షిత్తు హస్తినాపురానికి రాజయ్యాడు. సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించాడు. జగత్ ప్రసిద్ధుడు అయ్యాడు. పరీక్షితుడికి జనమేజయుడితో సహా 4 కొడుకులు పుట్టారు. ఇంతలో ద్వాపరయుగం ముగిసిపోయింది. కలియుగం ప్రవేశించింది. తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని తెలుసుకున్నాడు పరీక్షితు మహారాజు. అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో శస్త్రాస్త్రాలు పూరి బయలుదేరాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. హరిభక్తులకు అపరిమితంగా దాన ధర్మాలు చేశాడు. భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ధర్మదేవత వృషభ రూపాన్ని ధరించింది. ఒంటి కాలిపై తిరగడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే కలియుగం కాబట్టి. భూమాత గోవు రూపం ధరించింది. దూడను పోగొట్టుకున్నదానిలా దుఃఖించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా 2 కలుసుకున్నాయి. అప్పుడు ఏడుస్తున్న గోవును చూసి వృషభం ఇలా పలికింది, నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా గోవు ఇలా చెప్పింది, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు, నన్ను విడిచి వెళ్లిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేక నేను చాలా బాధగా ఉన్నాను. ఈ బాధ చాలదు అన్నట్లు ఇప్పుడు కలి ప్రవేశించింది అని చెప్పింది గోవు. అవును అన్నట్లుగా తల ఊపింది వృషభం. గోవును బాధగా చూసింది. అప్పుడు గోవు వృషభంతో, అయినా నీకు తెలియంది ఏముంది, ధర్మమూర్తి 3 పాదాలు పోగొట్టుకున్నావు, ఒంటి పాదం మీద నడుస్తున్నావు, ఎంత బాధపడుతున్నావో. లోకంలో అవినీతి అధర్మం పెచ్చు పెరిగిపోయాయి. ఇక దిక్కెవరు మనకి, అందుకే ఈ కన్నీరు అని పలికింది గోవు. ఈ 2 కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతీ నదీ తీరాన నిల్చుని ఉన్నాయి. అదే సమయానికి అటువైపుగా పరీక్షితు మహారాజు వీచేశాడు. వస్తూవస్తూనే అతనికి ఈ దృశ్యం కనిపించింది. ఒక బ్రాహ్మణుడు రాజువేషం వేసుకుని కొరడా పట్టుకుని కొడుతూ నిలిచిని ఉన్న గోవుని, వృషభాన్ని కాలతో తంతున్నాడు. వృషభం చాలా తెల్లగా ఉంది. దానికి ఒక్కటే కాలు. ఆ బ్రాహ్మణుడు హింసకి అది తట్టుకోలేక ఒంటికాలతో పడుతూ లేస్తూ ఉంది. భయంతో మలమూత్రాలు విసర్జిస్తూ ఉంది. గోవు కూడా అతని హింసను భరించలేక గొగ్గోలు పెడుతూ కన్నీరు కారుస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి పరీక్షిత్ మహారాజు తట్టుకోలేకపోయాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు.
వెంటనే ఇలా పలికాడు, ఓరీ పాపాత్ముడా, ఎవడ్రా నువ్వు? నువ్వు చూస్తే రాజులా ఉన్నావు, చేసే పనేమో మూగజీవాలను హింసిస్తున్నావు. నిన్ను క్షమించకూడదు, నీకు చావు తప్పదు అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు తెల్లగా వెలువేరుతున్న వృషభాన్ని చూశాడు. సాలోచనగా ఇలా పలికాడు, వృషభరాజా, ఎవరు నువ్వు? నిజం చెప్పు. నాకేమో నువ్వు విశ్వరూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు. మూడు కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు? ఒంటి కాలు మీద ఈ కుంటినడక ఎందుకు? నిన్ను ఇలా చేసింది ఎవరు? ఈ బ్రాహ్మణుడా, చెప్పు వెంటనే. ఇతన్ని హతమారుస్తాను అన్నాడు పరీక్షిత మహారాజు. అందుకు వృషభం, మహారాజా, ధర్మాధర్మ విచక్షణ చెయ్యగల మహనీయుడు నీవు. నాకీ కష్టాన్ని కలిగించింది ఎవరో నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుని ఏం చెయ్యాలో కూడా నువ్వే నిర్ణయించుకో అని పలికింది వృషభం. ఆ మాటలు విని పరీక్షిత్ మహారాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. సర్వమో తెలుసుకోగలిగాడు, అనుమానం లేదు. ఈ వృషభం ధర్మదేవతే అనుకున్నాడు. ధర్మదేవతకు నాలుగు పాదాలు ఉంటాయి. మొదటిది తపస్సు, రెండవది శౌచం, మూడవది దయ, నాలుగవది సత్యం. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలతో నడిచింది, ద్వాపర యుగంలో రెండు పాదాలతో నడిచింది, ఇక ఇప్పుడు కలియుగం. కలియుగంలో ఆ మూడు కాళ్లను పోగొట్టుకుని సత్యము అని ఒంటికాలతో కుంటుతుంది. ఆ కాలును కూడా తెగనరికేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ కలి పురుషుడు. కలి ప్రవేశంతో ధర్మదేవత, భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాన్ని ఏలతారు అని అభిప్రాయపడ్డాడు. ఎంతగానో బాధపడ్డాడు. అంతలోనే తేరుకుని ధర్మదేవతకు, భూదేవతకు అభయాన్ని ఇచ్చాడు. వాటిని ఓదార్చాడు. ఆలస్యం చేయకుండా అసత్యానికి అధర్మానికి నిలయమైన కలిని కడ తీర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు. పరీక్షిత్ మహారాజు వేటు తప్పదు అని అనుకున్న కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. కలిపురుషుడికి దిక్కు తోచలేదు. వెంటనే చేతులెత్తి నమస్కారం చేస్తూ శరణమంటూ పరీక్షితుడి పాదాలను ఆశ్రయించాడు. శరణం అన్న వారిని చేయెత్తి కొట్టడం కూడా మహాపాపం. అందుకని నేను నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని పలికాడు పరీక్షిత్తు. దానికి కలిపురుషుడు దిక్కులు చూడసాగాడు. ఎక్కడికి వెళ్ళాలి అనేది అతనికి అంతు చిక్కలేదు. నువ్వు ఉన్నచోట అధర్మం, అసత్యం, స్వధర్మం, త్యాగం, సౌయం, లోపం, కపటం, కలహం అన్నీ తాండవిస్తాయి. పరమ పవిత్రమైన ధర్మానికి నిలయమైన యజ్ఞభూమిలాంటి ఈ బ్రహ్మావర్త దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ కాలు మోపితే నేను ఒప్పుకోను, ఖండిస్తాను, తక్షణం తప్పుకో ఇక్కడి నుండి అని పలికాడు పరీక్షిత్తు. దానికి సమాధానంగా కలిపురుషుడు చేతులు జోడించి దీనంగా ఇలా శరణు కోరాడు, మహారాజా, నిన్ను నేను శరణు కోరాను. ప్రసాదించావు, ధన్యుణ్ణి అయ్యాను. అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు, తప్పదు. నిష్క్రమించాల్సిందే అంటే నేను ఎక్కడ ఉండాలో, ఏ చోటు నివసించాలో కూడా నువ్వే చెప్పు. ఎక్కడికి ఎటువైపు చూస్తున్నా నువ్వే కనిపిస్తున్నావు. నాకు చాలా భయమేస్తుంది, దయచేసి అన్యదా భావించకుండా తెలియచెయ్యి. మహారాజా, నేనెక్కడు ఉండాలో నువ్వే చెప్పు, అక్కడే నేను నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కలిపురుషుడు. కన్నీరు పెట్టుకుని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరీక్షిత్తు ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి తర్వాత చివరికి ఇలా అన్నాడు, జూదం, మద్యపానం, స్త్రీలు, హింస, ఈ నాలుగు ఉన్నచోట నువ్వు ఉండు. దీంట్లో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. తనకు అభ్యంతరం అని అనుకున్నాడు కలిపురుషుడు. జూదం ఉన్నచోట అమృతం ఉంటుంది, మద్యపానం ఉన్నచోట మదం ఉంటుంది, స్త్రీలు ఉన్నచోట కామం ఉంటుంది, హింస ఉన్నచోట క్రౌర్యం ఉంటుంది. విడివిడిగా ఇన్ని చోట్ల ఉండం కంటే అన్నీ ఉన్నా ఒకే ఒక స్థానంలో తాన్ని ఉండమండం క్షేమమన్నాడు కలిపురుషుడు. ఆ స్థానాన్ని నిర్దేశించాల్సిందిగా పరీక్షితును ప్రార్థించాడు. పరీక్షిత మహారాజు మళ్లీ ఆలోచనలో పడ్డాడు.
తరువాత ఇలా అన్నాడు, కలిపురుష, నీవు సువర్ణం అంటే బంగారంలో ఉండు, నువ్వు కోరుకున్నవన్నీ అందులోనే ఉంటాయి. అంతేకాదు నీకు దానిని 5వ స్థానంగా కూడా నిర్దేశిస్తున్నాను అని చెప్పగానే కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు. అమృతం, మదం, క్రామం, క్రౌర్యం, రజస్సు ఈ 5టికి సువర్ణమే మంచి స్థానం అని నిర్ధారించుకున్న కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు. పరీక్షితుడికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. సత్యం అనే ఒంటి కాలి మీద నిల్చున్న ధర్మదేవతకు తపస్సు, శౌచం, దయ మిగిలిన 3 పాదాలు కల్పించి హస్తినాపురానికి చేరుకున్నాడు పరీక్షిత మహారాజు. ఆ మహారాజు పరిపాలించినంతకాలం ఆ భూభాగంలో అడుగు పెట్టలేకపోయాడు కలిపురుషుడు. అణిగిమణిగి ఉన్నాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు బయలుదేరాడు. అడవిలో అనేక మృగాలను వేటాడి బాగా అలసిపోయాడు. తాను ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు. ఆకలి, దాహం వేధించడం మొదలుపెట్టాయి. చుట్టూ చూశాడు. తాగేందుకు చుక్క నీరు కాని, తినేందుకు ఒక ఫలం కాని లభించలేదు. వాటి కోసం వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ వెతుకుతూ మహామునైన సమీకముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ సమీకుడు సమాధిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మునిని సమీపించాడు. ఇలా పలికాడు, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి అని, నీరు ప్రసాదించండి అని వేడుకున్నాడు. కానీ సమీకుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. అతను సమాధి స్థితిలో ఉన్నాడు అనే విషయం పరీక్షిత మహారాజు తెలుసుకోలేకపోయాడు. ఎంతగానో కోపం వచ్చింది. చక్రవర్తి అయినా నన్ను గౌరవించక దాహం తీర్చమంటే కనీసం బదులు కూడా ఇవ్వలేదు. ఎంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. నిజంగా ఈ ముని తపస్సులోనే ఉన్నాడా, లేకపోతే చక్రవర్తి పిలిస్తే పలికేదేమిటి అని పరాకు చేస్తున్నాడా, తెలుసుకోవాలి అనుకున్నాడు పరీక్షిత్తు. వెంటనే దగ్గర్లో నేలమీద చచ్చి పడిపోయి ఉన్న పామును చూశాడు. దానిని తన వింటి కొనతో తీసి సమీకముని మెడలో వేశాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు, తగిన శిక్షనే వేశాను అని అనుకుని అక్కడ్నుంచి నిష్క్రమించాడు. సమీకుని కుమారుడు శృంగి, అతను మహా తేజస్సాలి. అతను ఆ సమయంలో స్నానం చేసి నదీ తీరం నుండి అక్కడికి చేరుకున్నాడు. తండ్రి మెడలో చచ్చిన పామును చూశాడు. అతనికి ఎంతగానో కోపం వచ్చింది. ఎవరు చేసి ఉంటారు ఈ పని అని కళ్ళు మూసుకున్నాడు. ఈ పని చేసింది పరీక్షిత్ మహారాజు అని తెలుసుకున్నాడు శృంగి. బ్రాహ్మణులంటే చక్రవర్తులకు ఇంత చులకనా అని కన్నీరు గార్చాడు. ఆ మహారాజులాంటి వాడిని క్షమించకూడదు అనుకున్నాడు. వెంటనే కమండలంలోని నీటిని అందుకున్నాడు. నా తండ్రిని ఇంతగా అవమానించిన ఈ చక్రవర్తి నేటికి 7వ రోజు తక్షకుడు అనే పాముకాటికి గురై మరణించుగాక అని శపించాడు. కాసేపటికి సమాధి స్థితి నుండి సమీకుడు బయటకు వచ్చాడు. కళ్ళు తెరచి చూశాడు. మెడలో చచ్చిన పామును చూసి నవ్వుతూ తీసి పారేశాడు. ఏమిటి ఈ అల్లరి అని కొడుకును ప్రశ్నించాడు. అల్లరి తనది కాదని పరీక్షితుడు చేశాడు అని చెప్పి తగిన శాపమిచ్చాను అన్నాడు శృంగి. ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందాడు సమీకుడు. పరీక్షిత్తు గొప్ప పుణ్యాత్ముడు, మంచి మనిషి. అంతటి అతనికి శాపమేమిటి, ఎందుకు ఈ పని చేశావు, ఘోర పాపానికి పాల్పడ్డావు. పరీక్షిత్తు గొప్ప విష్ణుభక్తుడు, పుణ్యాత్ముడు, అలాంటి వాడికి ఇంతటి శాపం పనికిరాదు అని కుమారుణ్ణి కసురుకున్నాడు. దానికి శృంగి తలదించుకున్నాడు. సమేక మహాముని తాను చేసిన అపరాధానికి పదే పదే బాధపడ్డాడు. ఒకరోజు సమీకముని శిష్యుడు అక్కడికి చేరుకుని పరీక్షితుణ్ణి కలిసి శృంగి శాపాన్ని తెలియచేశాడు. ఇక 7 రోజుల్లో తక్షకుని కాటుకి మరణిస్తావు అని తెలియచేశాడు. దానికి పరీక్షితుడు బాధపడలేదు. నేను చేసిన తప్పుకు సరైన శిక్ష అనుకున్నాడు. శ్రీహరయ శరణ్యం అనుకున్నాడు. సమస్త భోగాల్లో కాలదన్నాడు. సర్వ మోహాల్లో విడిచిపెట్టాడు. ఆ మహావిష్ణువే దిక్కు అనుకుని ఆ దేవదేవుని మీద మనసు నిలుపుకున్నాడు. పవిత్రమైన గంగానదీ తీరాన ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. ఆ సమయానికి
తీర్థయాత్రలో భాగంగా బ్రహ్మర్షులు దేవర్షులు అయిన అత్రి, భృగువు, పరాశరుడు, పరశురాముడు, భరద్వాజుడు, అంగీరథుడు, అలాగే గౌతముడు, నారదుడు, వ్యాసుడు, మైత్రేయి మొదలైన వారంతా తమ తమ శిష్యులతో అక్కడికి వీచేశారు. వారికి పరీక్షిత్ మహారాజు ఎదురెళ్లి చేతులు జోడించి నమస్కారం చేసి వారిని పూజించి ఉచిత ఆసనాలు కల్పించాడు. వారితో ఇలా పలికాడు, ఎన్నడో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని ఇలా దర్శించాను. దయావిహీనమైన క్షత్రియ వంశంలో జన్మించిన నేను మీ అందరి అనుగ్రహం వల్లనే సుఖ సంతోషాన్ని పొందాను. ఎప్పుడు ఈ జీవితానికి స్వస్తి చెబుదామా అని ఎదురుచూస్తున్న నాకు శృంగిశాపం వరమైంది. ఆ శ్రీమన్నారాయణ్ణే శరణమనుకుని బయలుదేరాను. తక్షకుని కాటు నాకు తప్పదు, చనిపోతాను. చనిపోయే ముందు విష్ణు కథలు వినాలని ఉంది. దయచేసి నాకు వాటిని వినిపించండి. ముందు ముందు ఏ జన్మలు ఎత్తినా నాకు భగవద్భక్తి, భాగవతాలు, బ్రాహ్మణ మైత్రి కలిగేటట్లుగా దీవించండి. అప్పుడు పరీక్షితుని ఋషులంతా ఆదరపూర్వకంగా చూశారు. కుమారుడైన జనమేజయుడికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపదేశానికి సిద్ధమయ్యాడు పరీక్షిత్తు. సరిగ్గా అదే సమయానికి మహర్షి వ్యాసుని పుత్రుడు సుఖయోగి అటువైపుగా వచ్చాడు. అతన్ని చూసి అంతా అతనికి ఎదురు వెళ్లి స్వాగతం పలికి తోడ్కొని వచ్చారు. అతన్ని పూజించి చేతులు జోడించి పరీక్షితుడు ఇలా అన్నాడు, మహర్షి, మీ దర్శన భాగ్యం కలగడం ఎంతో కష్టం. మీరు ఆవుపాలు పితికినంతసేపు కూడా ఎక్కడా ఉండలేరు. అలాంటి మీరు ఇక్కడ ఎంతసేపు ఇలా ఉండడం నా అదృష్టం. మీకు తెలిసే ఉంటుంది నేను దేహత్యాగానికి సిద్ధపడ్డానని. కాబట్టి తత్వోపదేశం చెయ్యండి అని వేడుకున్నాడు. పరీక్షితుడి ప్రార్థనకు సుఖయోగి సన్నగా నవ్వాడు. అతనికి అప్పుడు భాగవతాన్ని వినిపించాడు. మోక్షాన్ని ఆశించే వారందరూ హరి కథలు వినాలి అని బోధించాడు. ఒక్క గడియ శ్రీహరిని ప్రార్థిస్తే చాలు, మోక్షం కలుగుతుందని తెలియచేశాడు. ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో వారి యొక్క పాపాలు అగ్నిలో పడినా దూది మాదిరిగా నశిస్తాయి. దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఎంతో విశేషమైన మహిమాన్వితమైన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది, అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది. అమావాస్య ఎప్పుడూ కూడా పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కనీసం ఒక్కసారైనా దైవ ప్రార్థన కూడా చెయ్యలేదు, ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెలు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ప్రేమగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే మహారాజుకు మహారాణికి అంతగా నచ్చేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ అమావాస్యపైనే ఎక్కువ మక్కువ చూపించేవారు. అలాగే ఇద్దరి కొడుకుల్ని కూడా ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ వివాహాన్ని జరిపించాడు. కుమార్తెలకు కూడా వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు మహారాణి రాజుతో ఇలా పలుకుతుంది, మహారాజా వినండి, పౌర్ణమి ఎప్పుడూ కూడా పని చెయ్యడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది. ఆమె పెద్ద కుటుంబంలోకి వెళ్తే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు కదా, అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది మహారాణి. దానికి రాజు సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. చివరికి రాజు పౌర్ణమికి ఒక పేద ఇంటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయిస్తాడు. అప్పుడు మహారాణి మళ్ళీ ఇలా పలుకుతుంది, మహారాజా, అమావాస్యకి కూడా మనం వివాహం చేద్దాం,
అక్కా చెల్లెళ్ళ ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్తుంది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాకుమారుడితో అమావాస్యకు వివాహం నిశ్చయిస్తాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషిస్తుంది. మనసులో ఆమె ఇలా అనుకుంటుంది, పేద ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో చూద్దామనుకుంటుంది. ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది కదా, ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఇప్పుడు అని అనుకుంటుంది మనసులో. ఇక సమయం రానే వచ్చింది. రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకి కూడా వివాహాన్ని జరిపించాడు. అమావాస్యకు చాలా సంపదని కూడా ఇచ్చాడు, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఇద్దరు సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు, కానీ ఆమె ఎప్పుడైనా ఇద్దరు వదిలినపై పెత్తనం చెలాయిస్తూ ఉండేది. కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివపూజ శివచర్చ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది, కానీ తన సోదరి అయిన పౌర్ణమిని మాత్రం పిలవలేదు. అప్పుడు పౌర్ణమి వీధి గుమ్మంలో కూర్చుని ఉంది. ఆ ఊరిలోని ఆడవారందరూ పౌర్ణమితో ఇలా పలికారు, మీ చెల్లెలి ఇంట్లో ఈరోజు శివపూజ జరుగుతూ ఉంది కదా, మరి నీవు రావా అని అడిగారు. దానికి పౌర్ణమి ఇలా సమాధానం చెప్పింది, నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్తాను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా పలికారు, దైవ చర్చ జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ శివచర్చకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా పలుకుతుంది, నేను నిన్ను పిలవలేదు కదా, మరి నా ఇంటికి నీవు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. ఆమె పేదరికాన్ని చూసి ఎగతాళి చేసింది. అప్పుడు పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమె మహాదేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ మహాదేవా, నీవు నా పట్ల ఇంత నిర్దాక్షిణ్యాన్ని చూపిస్తావా, నా తప్పు ఏమిటి, పూజలు చేయడం గోసేవ చేయడమే నా తప్ప, పనిచేయడం నా తప్ప, దేవా నీవు ఎప్పుడు నన్ను కరుణిస్తావు అని అనుకుంటూ దేవుణ్ణే వేడుకుంటూ ఉంది. ఆ శివపూజ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది. అప్పుడు అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి ఇవ్వలేదు. వెంటనే పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్లితే నా పిల్లలు ప్రసాదం ఏదని అడుగుతారు, అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుని తన అన్న వదిన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అనుకుంటూనే ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది, అమ్మా నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది, తన్ని తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, దీంట్లో కొంచెం నీరు పొయ్యమ్మా అని చెప్పగానే పౌర్ణమి ఆ తులసి మొక్కకు నీరు పోస్తుంది. అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది కదా, అలాగే ఈ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా కొంచెం శుభ్రం చెయ్యి, అలాగే నా స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్తుంది ఆ వృద్ధురాలు. అప్పుడు పౌర్ణమి సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేస్తుంది, తులసి చెట్టును పూజిస్తుంది, ముసలి అవ్వకు స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేస్తుంది. ఆమె పాదాలను ఒత్తుతుంది. అన్ని పనులు అయిపోయాక బామ్మ ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. ఏమీ లేదు అని చెప్పగానే
వృద్ధురాని ఆశీర్వాదాలు తీసుకుని పౌర్ణమి ముందుకు సాగుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి పౌర్ణమికి ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆయన ఇలా పలుకుతున్నాడు, తల్లి నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదిన దగ్గరికి వెళ్తున్నాను అని సమాధానం చెప్పుతుంది. అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా పలుకుతాడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. దానికి పౌర్ణమి సరే అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేస్తుంది. ఇంకా ఆ సాధువుకి కూడా సేవలు చేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడి రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం అందిస్తాడు. అప్పుడు ఆమె ఆశీర్వాదం తీసుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపిస్తుంది. ఆ కాళీమాత ఆలయం దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె ఇలా పలుకుతుంది, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక్కరూ కూడా గుడిని శుభ్రం చేయట్లేదు. కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడుగుతుంది. దానికి పౌర్ణమి సరే అని పలుకుతుంది. సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి గుడిని మొత్తం శుభ్రం చేస్తుంది. శుభ్రం చేసి కాళీమాతను పూజిస్తుంది. తరువాత ఆ వృద్ధురాలి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ముందుకు సాగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఒక నది ఒడ్డున ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంటుంది. ఆ ముసలి అవ్వ ఇలా పలుకుతుంది, ఇంతకీ ఆమె ఎవరంటే ఎవరో కాదు, సాక్షాత్తు గంగామాత. ఆమె ఇలా అంటుంది, ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలాగే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశమంతా కూడా చాలా మురికి చేశారు. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడుగుతుంది. దానికి పౌర్ణమి సరే శుభ్రం చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసి నావలో కూర్చుని అవతల ఒడ్డుకు వెళ్ళి అన్నావదిల్లా ఇంటికి చేరుకుంటుంది. అన్నావదిల్లా ఇంటికి చేరుకునేసరికి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. రాత్రి అవుతుంది. అప్పుడు పౌర్ణమి అక్కడే నిద్రపోయి ఉదయం లేచి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదిన గారు ఆమెకు ఎరుపు రంగు చీరను ఇస్తారు. పౌర్ణమి ఈ చీర కట్టుకుని వెళ్ళు అంటుంది వదిన గారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా వదిన గారు ఇద్దరూ కూడా ఒక సంచిని పౌర్ణమికి ఇస్తారు. ఇవన్నీ తీసుకో అని చెప్పి అంటారు. అప్పుడు పౌర్ణమి ఆ సంచిని తీసుకుని బయలుదేరుతుంది. మళ్ళీ అదే నావన ఎక్కి యువతల గట్టుకు చేరుకుంటుంది. అప్పుడు గంగామాత పౌర్ణమికి రెండవ సంచిని ఇస్తుంది. అది పౌర్ణమి తీసుకుంటుంది. ఇంకాస్త ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న వృద్ధురాలు పౌర్ణమికి మూడవ సంచిని ఇస్తుంది. పౌర్ణమి ఆ సంచిని కూడా తీసుకుంటుంది. ఇంకాస్త ముందుకు వచ్చేసరికి యోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇస్తాడు. పౌర్ణమి అది కూడా తీసుకుని ముందుకు సాగిపోతుంది. తరువాత ఇంకాస్త ముందుకు వచ్చేసరికి తులసీమాత కనిపిస్తుంది. అక్కడ ఆమె ముసలి అవ్వ రూపంలో పౌర్ణమికి ఒక సంచిని అందజేస్తుంది. పౌర్ణమి అది కూడా తీసుకుని తన ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి చేరుకున్న తర్వాత పౌర్ణమి ముందుగా అన్నావదిన్లు ఇచ్చిన సంచిని తెరిచి చూస్తుంది. అందులో చాలా మిఠాయిలు అలాగే కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి పిల్లలకు మిఠాయిలను కొత్త బట్టలను అందజేస్తుంది. తరువాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉంటుంది. ఆ తరువాత కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాంట్లో ధనధాన్యాలు. తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాని నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి ఎంతో సంతోషించింది. తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది.
ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇలా అనుకుంటుంది, మన ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుని ఏర్పాట్లు చేసుకుంటుంది. దానికి అమావాస్యను కూడా రమ్మని పిలుస్తుంది. అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా శివపూజలో పాల్గొనడానికి వస్తారు. వారితో పాటు అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అడుగుతుంది, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడగగానే పౌర్ణమి ఇలా పలుకుతుంది, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు కదా, నేను ఆ బెంగలో అన్నా వదిల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు తెలియచేసింది. అప్పుడు అమావాస్య ఇలా పలుకుతుంది, నేను కూడా అలాగే వెళ్తాను, నాకు ప్రసాదం ఇవ్వద్దు అంటుంది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, ప్రసాదాన్ని ఇవ్వకపోవడం తప్పు, ప్రసాదాన్ని అందరికీ పంచాలి, నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే బయలుదేరుతుంది. తాను బయలుదేరిన తర్వాత ఆమెకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆమె ఇలా పలుకుతుంది, అమ్మాయి తులసి మొక్కకు చాలా రోజుల నుంచి నీరు లేదు, ఈ ప్రదేశమంతా చాలా మురికిగా ఉంది, నీవు శుభ్రం చేస్తావా అని అడుగుతుంది. దానికి అమావాస్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను నీవు చూసావా, నేను ఈ పనులన్నీ చేస్తే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి, కాబట్టి నేను ఈ పనులు చేయను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తాడు, ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడుగుతాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పుతుంది అమావాస్య. తరువాత ఇంకా కొంచెం ముందుకు సాగేసరికి కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పుతుంది. అలా చెప్పి తన అన్నా వదిల్లా ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అన్నా వదిన్లు ఇలా అనుకుంటారు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అనుకుంటారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజు అక్కడే ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి సరే వెళ్ళిరా అని అన్నా వదిన్లు అంటారు. దానికి అమావాస్య ఇలా పలుకుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడుగుతుంది. అలా అడిగేసరికి వారు ఇలా అంటారు, నీ సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపో అంటారు. మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వస్తుంది, గంగామాతను కూడా నేను వెళ్తున్నాను, నాకు సంచి ఇవ్వరా అని అడుగుతుంది. గంగామాత అప్పుడు నీ సంచి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళు అంటుంది. సరే అని ఇంకాస్త ముందుకు వెళ్ళగానే కాళీమాత కనబడుతుంది. అలా కాళీమాత పరమేశ్వరుడు తులసిమాత కూడా అదే మాట చెప్తారు. అమావాస్య తన ప్రాంగణంలో అడుగు పెట్టగానే 5 సంచులు కనిపిస్తాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరిచి చూసేసరికి ఆ సంచి నిండా మట్టి, 1 సంచి నిండా రాళ్ళు, 1 సంచి నిండా పాములు, 1 సంచి నిండా తేళ్ళు, 1 సంచి నిండా చెత్తా చెదారం నిండి ఉంటాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వస్తుంది, భగవంతుడా నన్ను కాపాడు అని ప్రాధేయపడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పౌర్ణమితో ఇలా పలుకుతుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లేవు అని అంటుంది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదిన్లకు నేను ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాను, నీవు ఎప్పుడూ కూడా సహాయం చేయలేదు, నీవు గంగామాతకు కానీ తులసీమాతకు కానీ పరమేశ్వరుడికి కానీ ఎవ్వరికీ కూడా సహాయం చేయలేదు, అలాగే వాళ్ళ మాటలకు నీవు విలువ ఇవ్వలేదు, భగవంతుడు నీకు అందుకే ఏమీ ఇవ్వలేదు అని సమాధానం చెప్తుంది పౌర్ణమి. నన్ను నీవు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పి అమావాస్య ఇలా పలుకుతుంది, నేను మరలా భగవంతుణ్ణి ప్రార్థించి ఇవన్నీ పొందుతాను అని చెప్పగానే పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలు గుర్తించుకో. మొదటి సూత్రం ఏంటి అంటే అందరి మీద దయ కలిగి ఉండు,
ఇక రెండవది, ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండు. ఇక మూడవ సూత్రం, ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకు, మంచి కర్మల్నే చేస్తూ ఉండు. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడు వాటన్నిటినీ పాటిస్తూ ఉండు, మంచి కర్మల్నే చెయ్యి అని చెప్పగానే అమావాస్య అదే విధంగా చేసి సద్గతులను పొందింది. ఈ విషయం పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వారికి కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు, మంచి కర్మలు చేయడం మొదలు పెట్టారు. పౌర్ణమి కుటుంబం భోగ భాగ్యాలతో సంతోషంగా జీవించారు. ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః.